తెలుగులో లోకంలో ఒక నామం ఉన్నది, ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో ఎంతో మంది భక్తులు అనబడిన వారు లేకపోతే కోటాను కోట్ల మంది ఉండవచ్చు, కానీ నేనైతే ఒక నామాన్ని కలిగి ఉన్నాను. ఏంటి ఆ నామం అంటే యేసు నామము. ఆ నామాల్లో దయ్యాలు వెలగొడబడతాయి, ఆ నామాల్లో అపవిత్రాత్మలు కేకలు వేస్తాయి, ఆ నామం పలకగాని ఆ నామం మన నోట్లో ఉచ్చరించు గాని ప్రతి వారికి కూడా విడుదల కలుగుతుంది. అదే నామాన్ని నేను కలిగి ఉన్నానని యేసు క్రీస్తు నామాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆ పట్టణంలో మేము కూడా యేసయ్య నమ్ముకుంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయ. సువార్తను ఆటంకపరచడానికి ఎన్నో ప్రతికూలతలు వస్తున్నప్పటికీ కూడాను బలమైన ఉద్యమం దేశంలోకి రాబోయినటువంటి దేశంలో ఉద్యమం దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎంత ప్రతికూలతలు క్రైస్తవులకు రాబోతున్నాయో అంత బలమైన ఉద్యమం రాబోతుంది. ఎన్ని ప్రతికూలతలు దేశం మీదకి రాబోతున్నాయో అంత బలమైనటువంటి ఉద్యమం చేత దేవుని సువార్త మారు మృగబోతుంది. ప్రియ దేవుడి బిడ్డలారా, నలు దిక్కులకు వ్యాపించబోతుంది. ఈ సువార్త ద్వారాలను ఆపడానికి ఎవరికి అధికారం లేదు, ఎందుకంటే ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే లోకంలో ఉన్న దేవుడు, లోకానికి వెలిగించిన దేవుడు, లోకమును వెలుగుగా మార్చిన దేవుడు, నిన్ను నన్ను వెలిగిస్తున్న దేవుడు, త్వరలో రానయన వెలుగు. ఆయన ప్రతికూలతలు దేవుడి సువార్తను ప్రకటిస్తున్నావా? ప్రతికూలతలు వస్తాయి, రాబోయే దినాలు భయంకరమైన దినాల్లో కొల్లకు రాబోతున్నాయి. దేవుడు ఈ దేశంలో లేకపోతే ప్రపంచ దేశాల్లో సమాధానం లేదు లేకుండా కుదువేటటువంటి దినాల్లో కొల్లకు రాబోతున్నాయి. అనేకమైన ప్రతికూలతలు రాబోయే దినాల్లో మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఉన్న ఉద్యమం, ఇప్పుడున్న భక్తి, ఇప్పుడున్న యథార్థత, ఇప్పుడున్న ప్రార్థన జీవితం, రాబోయే జీవితాల్లో రాబోయే పరిస్థితుల్లో కూడా నీవు నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడు. రాబోయే ప్రతికూలతలు దేవుని స్వార్త ద్వారా మూయబడబోతున్నాయి. స్వార్తను ప్రకటించేవారు కరువు అయిపోయే దినాలు లోకంలోకి రాబోతున్నాయి. అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే స్వార్త విస్తారంగా వినబడుతుంది. అనేకమైన ప్రాంతాల్లోకి యేసుని గుర్చినటువంటి స్వార్త అనేకమైన ప్రాంతాల్లోకి మారుమూల కూడా వెళ్ళిపోయింది. కానీ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతికూలతలు దేవుని సువార్తను ప్రకటించేటటువంటి భక్తిని కలిగి ఉన్నావా? ప్రతికూలతలు వచ్చినప్పుడు, పరిస్థితులు మారిపోయినప్పుడు మనము బైబిల్ పట్టుకొని ప్రకటించే వారముగా ఉందమగాక, యేసయ్య సువార్తను ప్రకటించదుమగాక, దేవుని కొరకు వాడబడదుమగాక, క్రీస్తును లోకరక్షకుడు యేసయ్యను ఈ ప్రపంచానికి పరిచయం చేయదుమగాక. చిన్న కరోనాకి సంవత్సరం పాటు ఇబ్బంది లేకుండా ఉన్నావో లేదో తెలియదు అన్నట్లుగా బ్రతుకుతున్నాం. ఫోన్ చేస్తేనే పలానా వాళ్ళు బ్రతుకున్నారన్నట్లుగా బ్రతుకుతున్నాం. భయంకరమైన స్థితి, కానీ రాబోయే భయంకరమైనటువంటి స్థితులు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మకుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆయన ఎందుకు అందిస్తున్నాడంటే, రాబోయే ప్రతికూలతలు క్రీస్తు కొరకు నిలబడతావా? నిలబడే వాళ్ళు గట్టిగా చేతులు ఎత్తిస్తారు చెప్పండి. హల్లెలూయా. నిజమైతేనే చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైతేనే చెప్పండి. రాబోయే ప్రతికూలతలు, రాబోయే సమస్యలు, రాబోయే ఉపద్రవములు యేసయ్యని గట్టిగా పట్టుకుంటున్నాను వాళ్ళ గట్టిగా 2 నిమిషాలు ఆకుండా స్తోత్రం చెప్పండి. భయంకరమైన స్థితిగతులు లోకముల మీదకి రాబోతున్నాయి, భయంకరమైనటువంటి కరువులు లోకం మీదకి అల్లాడబోతున్నాయి, భయంకరమైనటువంటి స్థితుల మధ్యలో మనం నడిపించబడబోతున్నాం. ఆ రాబోయే స్థితులు దేవుని సువార్త ద్వారాలను మన ద్వారా ప్రభు తెరవబోతున్నాడు. దాని కొరకు మనం సిద్ధముగా ఉందము గాక, దాని కొరకు మనం పోరాడదము గాక, సువార్త భారాన్ని మనం మోసే వ్యక్తులుగా ఉందము గాక. క్రీస్తుమైన దేవుడు లోక రక్షకుడు, ఆయన నామము తప్ప ఈ లోకంలో రక్షించే నామము ఏది లేదని ప్రకటించాలని ఒక భార భరితమైనటువంటి హృదయాలుగా మన హృదయాలు దేవుడు మార్చును గాక, మన హృదయాలు దేవుడు మార్చును గాక. ఆత్మ చేత మనం నడిపించబడదము గాక, శక్తి కొరకు దేవుడు స్వార్త భారాన్ని మనం మోయదము గాక, పిలుపు ఆత్మ మన మీదకి వచ్చును గాక. కరోనాలో కూడా మనల్ని కాపాడుతూ వచ్చాడు. పట్టండి గట్టిగా ప్రభు నామానికి, చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి రాబోయే భయంకరమైన ఉపద్రవాల్లో మనం దేవుని కొరకు పనిచేద్దామా? ఎస్ ఆర్ నో? రెడీ చెప్పాలి.